ఏ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన మొబైల్లో ఏ మెసేజ్నైనా సరే మనం టెక్స్ట్ మెసేజ్ని వాయిస్ రూపంలో ఏ విధంగా వినాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఎలాంటి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వినొచ్చు. అది ఏ విధంగానో నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ప్రతి మొబైల్లో యాక్సెసబిలిటీ సెట్టింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, నేను యాక్సెసబిలిటీలోకి వెళ్తున్నాను. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ టు స్పీక్ అనే ఆప్షన్ని ముందుగా మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ సెలెక్ట్ టు స్పీక్ అనే అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేబుల్ చేసుకోండి. వన్స్ అనేబుల్ చేసుకున్న తర్వాత మనకు కార్నర్లో బాటమ్ కార్నర్లో ఒక సింబల్ అనేది రావడం జరిగింది చూడండి. ఈ విధంగా మనకు ఒక సింబల్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఏదో ఒక మెసేజ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ నేను ఇక్కడ చూడండి, నేను ఒక మెసేజ్ అనేది సెలెక్ట్ చేస్తాను. దీనిపైన ముందుగా సెలెక్ట్ చేసే ముందు దీనిపైన ఒకసారి ట్యాప్ అనేది చేయండి. ఈ విధంగా వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. ₹15 cashback in your PAYTM wallet for order number 4,217,154 promo code PAYTM JIO 7,13,954 promo code PAYTM JIO up to ₹200 cashback on movie tickets. Book now http://m.p-y.tm/yo10. చూశారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనకు వచ్చేసి అది ఆటోమేటిక్గా చదివి అనేది వినిపిస్తుంది ఫ్రెండ్స్. దీనికోసం మీరు సపరేట్గా వేరే యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకుముందు చెప్పాను కదా, డైరెక్ట్ సెట్టింగ్లోకి వెళ్ళేసి సెట్టింగ్ నుంచి యాక్సెసబిలిటీ సెట్టింగ్ అక్కడ నుంచి టెక్స్ట్ స్పీక్ టు టెక్స్ట్ అనే అప్లికేషన్ని మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ ఈ సెట్టింగ్ని అనేబుల్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఐకాన్ వస్తుంది. మీరు ఒక మెసేజే కాకుండా వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్ని కూడా సింపుల్గా మనకు వచ్చేసి ఇది చదివి అనేది వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లేటెస్ట్ ట్రిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్స్ మెన్ని పెంచడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.